నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన పిల్లలకు వ్యాక్సిన్ అనుమతి ఇవ్వడంతో వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి పాఠశాలలోని విద్యార్థులకు వ్యాక్సిన్ వేస్తున్నారు వైద్య సిబ్బంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునీంద్ర అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి దృశ్యం నెల్లూరు జిల్లాలో కోవిడ్ నివారణకు వైద్యాధికారులు అదేవిధంగా ఉన్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే 15 సంవత్సరాల పైబడినటువంటి పిల్లలకు అయితే వ్యాక్సిన్ వేయడానికి అనుమతి ఇచ్చిందో దాని తర్వాత ఏదైతే విద్యార్థులకు కూడా 15 సంవత్సరాలు నిండినటువంటి విద్యార్థులందరికీ కూడా స్కూల్లోనే కూడా వ్యాక్సిన్ వేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా వైద్య సిబ్బంది ఇక్కడికే వచ్చి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే 15 సంవత్సరాల నిండినటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు ఈ స్కూలు పరిధిలోనే వ్యాక్సిన్ వేసుకోవడం అదేవిధంగా కోవిడ్ సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే ఇటు ప్రభుత్వం కానీ అదేవిధంగా WHO కానీ 15 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలకు అనుమతి ఇవ్వడంతో ఈరోజు టీకాలు తీసుకుంటున్నారు. అయితే ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు అదేవిధంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఈరోజు మీ స్కూల్లో వ్యాక్సిన్ అనేది ఎంతమంది పిల్లలు అంటే మీ 15 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలకు వ్యాక్సిన్? మా దగ్గర 130 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళలో 115 మంది పిల్లల వరకు వ్యాక్సిన్ వేయించాము. ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ తీసుకువెళ్ళి ముందుగానే వేయించున్నారు. వేయించని ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనాని ఎదుర్కోవాలి ధైర్యంగా పిల్లలు, దానికి ముందుగా రాకుండానే నిరోధించేదానికి ఈ కోవాక్సిన్ గవర్నమెంట్ పంపించినప్పుడు పిల్లలందరికీ మేము దగ్గరుండి వేయించాము. పిల్లలందరూ కూడా బాగున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే మొత్తం మీద కూడా అంటే ఈ స్కూల్లో దాదాపుగా 130 మంది విద్యార్థులు ఉంటే దాదాపుగా 115 మంది విద్యార్థులకి ఇక్కడ వ్యాక్సిన్ కూడా ఇప్పించారు. అదేవిధంగా మరికొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వారందరూ కూడా ఇప్పించుకోవడంతో మిగిలినటువంటి విద్యార్థులను కూడా ఇక్కడ వ్యాక్సిన్ వేసుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థులు ఇక్కడ స్కూల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండమ్మా, అంటే కోవిడ్ అనేది చాలా అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఒమైక్రాన్ అనే వేరియంట్ చాలా ఫాస్ట్గా విస్తరిస్తుంది. అయితే ఈ స్కూల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మనకు తెలుసు కోవిడ్ అనేది ఓ వైరస్ అని, దానికి బేసిక్గా మాస్క్ శానిటైజర్ ఇవన్నీ వేసుకుంటాము, అదివన్నీ తెలిసిందే. సోషల్ డిస్టెన్స్, టీచర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు, చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇప్పుడైతే మేము అందరం వ్యాక్సిన్స్ వేసేసుకున్నాము. సో వ్యాక్సిన్ సెకండ్ పీరియడ్ కూడా చెప్పారు. దీనికి మనము చాలా వరకు భయపడుతున్నారు, ప్లస్ అందరూ భయపడుతున్నారు. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ భయం అనేది పోవాలి. సో దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి, సో దానికి కూడా వ్యాక్సిన్కి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అంటే మాస్కులు కానీ శానిటైజర్ కానీ సోషల్ డిస్టెన్స్ కానీ తప్పకుండా పాటిస్తే కానీ ఇది కోవిడ్ అనేది కూడా నివారించలేము అని చెప్పి అధికారులు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మీ స్కూల్ అవన్నీ పాటిస్తున్నారా? అవన్నీ మా స్కూల్లో బాగా పాటిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోవిడ్ అంటే ఆ భయాన్ని తీసేయాలి. కోవిడ్ అంటే అమ్మ వైరస్ వస్తుంది సంథింగ్ అనుకుంటాం, కానీ అదేం పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భయపడకుండా మనం దాన్ని ఫేస్ చేసేలాగా ఉండాలి. డెఫినెట్గా మాస్క్ యూజ్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా బయటికి స్టెప్ చేసినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ యూజ్ మాస్క్ వేసుకోవాలి. తర్వాత ఎప్పుడో ఎక్కడైనా ఏమైనా టచ్ చేసినా కానీ శానిటైజర్ యూజ్ చేయాలి. ఎక్కువ క్రౌడ్ ప్లేసెస్లో కాకుండా, ఎక్కువ ఫంక్షన్స్కి అలాగ అటెండ్ కాకుండా దూరంగా 2 మీటర్స్ డిస్టెన్స్ పాటించాలి. అలాగే చాలా మనకంటూ మా ఇది మన బాధ్యతలాగా ఫాలో అయ్యి అన్ని స్టెప్స్ తీసుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు మన లైఫ్స్. అదే మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థుల పట్ల ఇటు స్కూల్ సిబ్బంది కానీ అదేవిధంగా విద్యార్థులు కూడా మాస్కులు ధరించడం, అదేవిధంగా శానిటైజర్తో పాటు సోషల్ డిస్టెన్స్ని పాటించి కరోనా నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి కరోనాకి దూరంగా ఉండాలని కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా కరోనా నివారించే జాగ్రత్తగా కూడా పాటిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ అదేవిధంగా సిబ్బంది కానీ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో మునీంద్ర, ప్రైమ్ 9 న్యూస్, నెల్లూరు.